తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు చేయటం, అది దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనను సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ విషయంలో నిజానిజాలు బయట పెట్టాల్సిందిగా కోర్టును ఆయన ఆశ్రయించారు. అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా కోర్టును ఆశ్రయించటం, సిట్టింగ్ జడ్జితో లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించాలని చెప్పి ఆయన కూడా కోరటం జరిగింది. గతంలో ఈ కేసుని గత వారం క్రితం విచారణ జరిపినటువంటి సమయంలో కోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది. ఏపీ సిట్టు వేయటం కరెక్ట్ కాదని, కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి దర్యాప్తు జరిపించేటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏంటో కోర్టుకి తెలియచేయాలి అని చెప్పి కోర్టు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఈ కేసు విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాయిదా కోరటం జరిగింది. రేపు ఉదయం 10:30 గంటలకు కేసు వాయిదా పడటం జరిగింది. కేంద్ర అభిప్రాయం సుప్రీంకోర్టు అడిగినటువంటి నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపేటువంటి అంశం మీద తమ అభిప్రాయం తెలియజేయడానికి సమయం కావాలని, కాబట్టి కేసుని రేపటికి వాయిదా వేయాల్సిందిగా ఆయన కోరటంతో ధర్మాసనం రేపు ఉదయం 10:30 గంటలకు ఈ కేసుని వాయిదా వేసింది.